हेलो एवरीवन, गुड मॉर्निंग। తనను తాను చిన్నపుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద పాపం. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తి పతన ద్వారం తెరవబడే ఉంది. ఏ జాతి విషయంలోనైనా ఇది నిజమే. సో ఈ కొటేషన్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తనను తాను చిన్నపుచ్చుకోవడం, తనను తాను ద్వేషించుకోవడం ఇలా మొదలుపెట్టిన వ్యక్తులు వాళ్ళ యొక్క పతన ద్వారం తెరవబడే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు ద్వేషించుకున్నా, మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకున్నా, అదే అన్ని బలహీనతల కంటే పెద్ద పాపం. సో మనం ఏదైతే బలహీనతలు అంటే భయపడడం అండ్ అధైర్యపడడం, సో ఇలాంటివి మనం బలహీనతలు అనుకుంటాం. కానీ అన్నిటికంటే పెద్ద బలహీనత ఏంటి, మనల్ని మనం ఇతరులతో కంపేర్ చేసుకుని చిన్నపుచ్చుకోవడం అండ్ మనల్ని మనం ద్వేషించుకోవడం. ఎందుకు మనల్ని మనం ద్వేషించుకోవాలి, ఎప్పుడు మనల్ని మనం ద్వేషించుకుంటాం? ఎప్పుడైతే పక్క వాళ్ళ క్వాలిటీస్ని చూసుకొని మనం ఆ క్వాలిటీస్ లేవనుకుంటామో అప్పుడే మనం ద్వేషించుకోవడం మొదలు పెడతాం. సో రిమెంబర్ ఇట్ గైస్. సో ఇప్పుడు లవ్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉన్నారో మీకులా మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఎవరితోనో కంపారిజన్ అక్కర్లేదు, ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరి జర్నీ ఎవరి పార్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళ పేటెంటే. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, మెయింటైన్ సెల్ఫ్ లవ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్.